అయ్యా పొత్తులు ఉన్నది ఎవరికి మీకు కదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు బీజేపీ పార్టీతో డ్యూట్లు పాడలేదా మీరు డ్యూట్లు పాడి మీరు పొత్తులు పెట్టుకొని తెరవెలకాల మీరు సత్సంబంధాలు సంబంధాలు పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని అంటారా మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు మాకు ఎవ్వరితోనూ ఏజెంట్లు కాదు మాకు ఎవ్వరు అవసరం కూడా లేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి రక్తం సింహము సింగల్ గానే వస్తుంది మాకు ఎవ్వరితోనూ పొత్తుల అవసరం లేదు మేము ఎవ్వరికి ఏజెంట్లం కాదు మాకు బీజేపీ తో పొత్తుల అవసరం లేదు మాకు కాంగ్రెస్ పార్టీ తో పొత్తుల అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ తో అంతకంటే అవసరం లేదు మాకు వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది మాకు వైఎస్ఆర్ గారి పేరు ఉంది వైఎస్ఆర్ అన్న మూడు అక్షరాలు చాలు వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమ పాలన ఈ రోజు వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉంది అదే మా ఆస్తి అవును నిజమే నిజమే మూ మాటకి మేము మీ ఓట్లను చీలుస్తాం మూ మాటకి టిఆర్ఎస్ పార్టీ ఓట్లను చీలుస్తాం టిఆర్ఎస్ పార్టీ ఓట్లనే కాదు కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీలుస్తాం బీజేపీ పార్టీ ఓట్లను కూడా చీలుస్తాం పేదవాడి భరోసాను గెలుచుకుంటాం పేదవాడి పక్షాన నిలుస్తాం పేదవాడికి పక్షాన పోరాటం చేస్తాం పేదవాడికి మళ్ళీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అత్త మీద కోపం అత్త మీద కోపము దుత్త మీద చూపిస్తే లాభం లేదని నాకు మా అన్నతో గొడవ ఉంటే అక్కడ పార్టీ పెట్టాలి కానీ ఇక్కడ పార్టీ పెట్టడం ఏమిటని కేటీఆర్ గారు అన్నారు అయ్యా నిజమే నిజమే అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే లాభం లేదు నాకు మా అన్నతో గొడవ ఉంటే అక్కడ పార్టీ పెట్టుకోవాలి కానీ ఇక్కడ పార్టీ పెట్టుకుంటే లాభం లేదు అన్న ఇంగిత జ్ఞానము నాకు కూడా ఉంది ఆ మాటలో నిజం లేదు కాబట్టి కానీ ఆ మాటలో నిజం లేదు కాబట్టి అక్కడ పార్టీ పెట్టలేదు ఇక్కడ పార్టీ పెట్టాం ఇక్కడ మేము పార్టీ పెట్టడానికి కారణం ఎవరో తెలుసా ఎవరో తెలుసా మూం మాటకి కేటీఆర్ గారి అయ్య కేసీఆర్ గారు కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనే దిక్కుమాలిన పాలన వల్లే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించబడింది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్తే కేసీఆర్ గారు ఏం చేశాడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో లక్షల కోట్లు మీరు దన్నుకుంటుంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది చూడలేకే మేము ఈరోజు ఇక్కడ పార్టీ పెట్టాల్సి వచ్చింది అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం కేటీఆర్ గారు తెలంగాణ వాళ్ళ సొత్తైనట్టు జీవితాంతం వాళ్ళకే ఓట్లేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అయ్యా మీరేం చేశారు తెలంగాణ కోసం ఎలా సాధ్యమైంది తెలంగాణ కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్షిస్తే తీసుకోండమ్మా ఎవరన్నా కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్షిస్తే లక్షల మంది ఉద్యమిస్తే వేల మంది
ఆస్తులు త్యాగం చేసుకుంటే వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధ్యమైంది తెలంగాణ. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేశారు? లాటీల దెబ్బలు తిన్నారా? వాళ్ళు త్యాగాలు చేశారా? ఆస్తులు త్యాగాలు చేశారా? ఎవరైనా బలిదానాలు అయ్యారా? బలిదానాలు ఇచ్చారా? లేదు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడారు. గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు, ఆత్మగౌరవం అని రెచ్చగొట్టారు. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు పదవులు అనుభవిస్తూ స్కూటర్లు నడిపే వాళ్ళు ఇప్పుడు వేల కోట్లల్లో ఫామ్ హౌసుల్లో బతుకుతున్నారు. తెలంగాణలో ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు మంత్రి పదవులు, ఇంటికి కేసీఆర్ గారి కుటుంబానికి 5 పదవులు అనుభవిస్తున్నారు. ఇందుకు మీకు ఓట్లేయాలనా? ఎందుకు మీకు ఓట్లేయాలి? నేను ఏం చేశానని కదా మీరు అంటున్నారు తెలంగాణ కోసం. అయ్యా, మీరు చేసిన దానికంటే ఎక్కువే చేశాం. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని, రుణమాఫీ చేయకపోతే అప్పులు పాలైపోతున్న రైతులు వేల మంది 8 సంవత్సరాలలో 8,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు, కొంతమంది కుటుంబాలకైనా వెళ్ళి వాళ్ళకే కాకుండా గ్రామం మొత్తానికి భరోసా కల్పించింది మేము. ఇంటికో ఉద్యోగం ఇస్తాను లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ గారు మోసం చేస్తే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటికి రోజుల తరబడి 24 వారాల బట్టి నిరాహార దీక్షలు చేస్తున్నది మేము. మేము నిరాహార దీక్షలు చేస్తే, మేము పోరాటం చేస్తే అప్పుడొచ్చింది మీకు సోయి, అప్పుడొచ్చింది మీకు నోటిఫికేషన్లు ఇవ్వాలి అన్న ధ్యాస. కరోనా కాలంలో ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ప్రజలు పాపం పిట్టల్లాగా రాలిపోతుంటే ఎంతో మంది మహిళలు విధవలైపోతే వాళ్లకు ఆసరాగా నిలబడాలని మేము ముందుకొచ్చి వాళ్లకు ఆర్థికంగా సహాయపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసింది మేము. పోడు భూముల కోసం పొట్లాడుతున్నది ఈరోజు మేము. ఇదే గిరిజన బిడ్డ, గిరిజన బిడ్డ 6 సంవత్సరాల బిడ్డ పాపం రేప్ చేసి చంపేస్తే మీరు ఎలా యాక్షన్ తీసుకోరో చూస్తామని నేను అక్కడే కూర్చొని బైఠాయిస్తే అప్పుడు యాక్షన్ తీసుకున్నాడు కేసీఆర్ గారు. యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని తెలిసి కూడా తప్పుడు సంతకం పెట్టి పాపం రైతులంతా ఆగమయ్యేలా చేసి ఈ రోజుటి వరకు కూడా కొంటానని చెప్పి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు కూడా తెరవకుండా పాపం ఇంకా వాళ్ళను గోసపెడుతున్న ఈ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ రోజుటి వరకు కూడా ప్రతిరోజు రైతు గోస కార్యక్రమంలో ధర్నాలు చేస్తూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. మేము కాదా చేసింది ఇదంతా? మేము కాదా మీ మెడలు వంచింది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. మీరేం చేశారు? మీరేం చేశారు? అధికారంలో ఉన్నారు కదా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరేం చేశారో ఎంతటి మునగాల్లో చెప్పండి. మీకు చేతనైతే రుణమాఫీ చేయండి. వాగ్దానం చేశారు కదా, రుణమాఫీ చేయండి. మీకు చేతనైతే ఇంటికో ఉద్యోగం ఇవ్వండి. వాగ్దానం చేశారు కదా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వండి. మీకు చేతనైతే ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. మీకు చేతనైతే పోడు పట్టాలు ఇవ్వండి. మీకు చేతనైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వండి. ఇవన్నీ చేయండి, అప్పుడు మీరు నిజంగానే మునగాళ్ళని మేము కూడా ఒప్పుకుంటాం.